హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా ఇవాల్టి వీడియో, ప్రెషియస్ జెమ్స్ కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. వీటిలో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఐటమ్స్ ఉన్నాయి. అందులోనూ సెమీ ప్రెషియస్ అండ్ ప్రెషియస్ సైజ్లో కూడా చాలా డిఫరెన్స్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఒకేసారి ఒకే వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక పర్ల్స్ ఒక్కటి వీటిలో యాడ్ చేయలేదు. ఆనిక్స్ కానివ్వండి, సీజర్స్ అండ్ రూబీస్, ఎమరాల్డ్స్, వీటిల్లో రియల్ క్వాలిటీవి, అలానే సెమీ ప్రెషియస్వి కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనం స్క్రీన్ పైన చూస్తుంది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది కదా, దీన్ని ఆనిక్స్ అంటారనమాట. సో ఆనిక్స్కి అండ్ ఎమరాల్డ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇలాంటివి మనం డైరెక్ట్గా వేసుకున్న బాగుంటాయి. వాటిల్లో గోల్డ్ కలర్ బీడ్స్, డోల్కి బీడ్స్ కానివ్వండి, లేదంటే పంకిన్ బీడ్స్ అంటారు కదా వాటిని, లేదంటే కొన్నింటిని అయితే మనం కాసులతో కూడా డిజైన్ చేయించుకోవచ్చు. అలా కాకుండా ఇలాగే సింగిల్ లైన్, లేదంటే టూ లైన్స్, త్రీ లైన్స్, ఫైవ్ లైన్స్ వరకు మనం యాజ్టీస్గా కొంచెం సైజ్ అన్నది తగ్గిస్తూ పెంచుతూ డిజైన్ చేయించి వేసుకుంటే కనుక మంచి లుక్ ఉంటుంది. సో వీటి యొక్క ప్రైసెస్ అన్నవి నేను అప్రాక్సిమేట్గా స్క్రీన్ పైన యాడ్ చేశాను. మీకు ఎగ్జాక్ట్లీ ప్రైస్ అండ్ అవైలబిలిటీ కావాలి అంటే కనుక నేను స్క్రీన్ పైన ఒక నంబర్ యాడ్ చేశాను. ఆ నంబర్కి 2 PM to 8 PM కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇవొచ్చేసి మనకి బ్లూ కలర్ స్టోన్స్ అనమాట. చాలా మంచి లుక్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటే కూడా మనకి మంచి లుక్ అన్నది వస్తుంది. సో ఇదొచ్చేసి మనకి 4 లైన్స్ ఉంది. 4 లైన్స్కి మనకి 4000 రూపీస్ పడుతుంది. సో ఈచ్ లైన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి 1000 రూపీస్ పర్ లైన్ అనమాట. సో ఇలాంటివి అయితే మనం యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్న మంచి లుక్ ఉంటుంది. అండ్ వీటితో మనకు వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్తో మనం డిఫరెంట్గా డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు. జస్ట్ మనకి ఇలాంటివి కనిపించినప్పుడు ఒకసారి కలెక్ట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మన దగ్గర ఇంకేమైనా ఐడియా వచ్చినప్పుడు వాటితో డిజైన్స్ చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయా, అసలు ఎమరాల్డ్స్ అండ్ రూబీస్లో ఇన్ని క్వాలిటీస్ ఉంటాయా అన్నది నాకైతే ఇవాళే తెలిసింది. సో చూసానమాట, చాలా వైడ్ రేంజ్ అన్నది ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. సో లైట్ వెయిట్లో ఏమైనా డిజైన్స్ చేయించుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. శ్రీ కీర్తి జ్యువెలర్స్ అని ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంటుంది. అండ్ షాప్ యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ పైన అలానే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో జెన్యున్గా ఎవరికైనా కావాలి, కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మాత్రం కాంటాక్ట్ అయ్యి మీ ఎంక్వైరీస్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఎవరికైనా వీలైతే డైరెక్ట్గా వెళ్ళి షాప్లో కనుక్కోవచ్చు, లేదంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ పైన కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రెషియస్ వాటితో పాటు మనకి ఇలాంటి సెమీ ప్రెషియస్వి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి 100 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు పర్ లైన్ ఉంటుంది. ఇలాంటి వాటితో మనం సింగిల్గా ఏదైనా బీట్ కుచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్లాక్ బీట్స్లో కానివ్వండి, పింక్ కలర్ స్పిన్నర్స్ ఉన్నాయి కదా వాటిలో కూడా, అలాంటివి కాకుండా లావుగా ఉండేవి కూడా మనకి కొన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి కాకుండా మనకి రియల్వి కావాలంటే కూడా రియల్వి తీసుకోవచ్చు అన్నమాట. చాలా వెరైటీస్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా కలెక్షన్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంబడి మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుందన్నమాట. సో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకా చూడాలి అంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. ఇలాంటి బీడ్స్తో ఇంకా ఎలాంటి డిజైన్స్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో మీరు అవన్నీ చూడాలి, మిస్ అవ్వద్దు అంటే ఇందాక చెప్పినట్టుగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా మనకి సెమీ ప్రెషియస్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. డబుల్ షేడ్లో మనకి ఇలా డిజైన్ చేశారు. సో వీటికైతే మనం ఏమి అంటే మధ్యలో ఏం వేసుకోకుండా డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో మనకి 3 to 4 కలర్స్ అన్నవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ అండ్ లైట్ కలర్లో ఉంది కదా, సో పీచ్ కలర్లో అలాంటి కలర్ అనమాట. ఇలాంటివి మనం డైరెక్ట్ ఇలానే 5 లైన్స్ వేసుకుంటే కూడా బాగుంటుంది, లేదంటే సైడ్కి ఏదైనా బ్రోచ్ లాంటిది వేయించుకొని డిజైన్ చేయించుకోవచ్చు అనమాట, అకార్డింగ్ టు అవర్ టేస్ట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉన్నాయి. ఇవి కూడా సెమీ ప్రెషియస్ అనమాట. కొన్నింటికి నేను ఎగ్జాక్ట్లీ ప్రైసెస్ తెలియవు కాబట్టి మెన్షన్ చేయట్లేదు, కొన్నింటికైతే ఎగ్జాక్ట్లీ ప్రైసెస్ అన్నవి యాడ్ చేస్తున్నాను. మనకి రియల్ వాటికైతే డెఫినెట్గా యాడ్ చేశానమాట. సో మీకు ఇంకా ఈ డీటెయిల్స్ కావాలంటే చెప్పినట్టుగా మీరు ఒకవేళ కాంటాక్ట్ అయితే కనుక అన్ని డీటెయిల్స్ అన్నవి మీకు అందుబాటులో ఉంటాయి. జస్ట్ నేను ఓన్లీ వీటిల్లో మాత్రమే తీస్తున్నాను, పర్ల్స్లో అసలు తీయట్లేదు. పర్ల్స్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. జస్ట్ ఇది ఒక్కటి డిజైన్ చేసి ఉంటే ఇవి ఒక్కటి మాత్రం తీసానమాట పర్ల్స్తో.
ఇది వచ్చేసి మనకి రియల్ రూబీస్ అండ్ రియల్ పర్ల్స్తో డిజైన్ చేశారు, 5 లైన్స్. మనకి 2,500 రూపీస్ యాజ్ టీస్గా ఈ సెట్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట. ఇలాంటి వాటికి ఏదైనా పర్ల్ హ్యాంగింగ్స్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా హెవీ లుక్ ఉంటుంది వీటికి. దీనికి ఏం పెండెంట్ వేసుకోకుండా కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మనకు కావాలి అనుకుంటే ఆ రూబీస్ మధ్యలో ఏవైనా గోల్డ్ బీడ్స్ కూడా కుచ్చిపించుకోవచ్చు అనమాట. ఇవొచ్చేసి మనకి రియల్ ఎమరాల్డ్స్. సో అన్నీ ఒకే కలర్లో అండ్ సైజెస్ కూడా చూసి వీటిని దీన్ని డిజైన్ చేశారనమాట. ఇలా చేసిన వాటికి ప్రైస్ వేరియేషన్ అన్నది ఉంటుంది. అలా కాకుండా మనకి కొంచెం కొన్ని వచ్చేసి లో క్వాలిటీలో ఉంటాయి. సో వాటి ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. అంటే మినిమం టు మ్యాక్సిమం క్యారెట్ వైజ్ ఇస్తారనమాట ఇవి. సో ఆ వెయిట్ వైజ్గా నేను ప్రైస్ కూడా స్క్రీన్ పైన యాడ్ చేశాను. సో కావాలంటే చెక్ చేసుకోండి. దాని క్వాలిటీని బట్టి దాని యొక్క ప్రైస్ అన్నది డిసైడ్ చేస్తారనమాట. సేమ్ రూబీస్ అయినా సరే, ఎమరాల్డ్స్ అయినా సరే, అండ్ మనకి స్పిన్నల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, వాటి ఎక్కువగా అయితే రూబీస్ అండ్ ఎమరాల్డ్స్కి మనకి కాస్ట్ అన్నది కొంచెం ఎక్కువగా పడుతుంది. అండ్ రూబీస్తో కంపేర్ చేస్తే ఎమరాల్డ్స్కే ఎక్కువ కాస్ట్ అన్నది ఉంటుందన్నమాట. సో ఎమరాల్డ్స్లో కూడా ఎంత డార్క్ కలర్లో ఉంటే దానికి కాస్ట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కలెక్షన్ కూడా నేను వీడియో చివరిలో యాడ్ చేశాను. అంటే డార్క్ కలర్ ఎమరాల్డ్స్ ఎలా ఉంటాయి అన్నది, మనకి బయట కనిపించే లైట్ గ్రీన్గా ఏవైతే ఉంటాయో అవి అసలు రియల్ ఎమరాల్డ్స్ కాదనమాట. డార్క్ ఎంత డార్క్ కలర్ ఉంటే అవి మనకి రియల్ ఎమరాల్డ్స్ అంటారు, పచ్చలు అని. అవే కాకుండా కొంచెం డ్రాప్స్ లాంటి డిజైన్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. వాటిలో ఆ డ్రాప్స్లో మనం డోల్కి బీట్స్తో కానివ్వండి లేదంటే కాసులతో కానివ్వండి డిజైన్ చేయించుకోవచ్చు. సో అవి కూడా నేను మీకు రకరకాల కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇవొచ్చేసి మనకి బ్రైట్గా ఉండే ఎమరాల్డ్స్ అనమాట. ఇది కూడా సేమ్ మనకి 5 లైన్స్లో ఇక్కడ ఉంది. మనం కావాలంటే సింగిల్ లైన్ తీసుకోవచ్చు లేదంటే 2 లైన్స్ కూడా తీసుకొని ఏదైనా పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్ 5 లైన్స్ మనం ఒక నెక్వేర్ లాగా వేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి మనకి చెప్పాను కదా డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవొచ్చేసి మనకి డార్క్ కలర్ ఎమరాల్డ్స్ అనమాట. ఇది మనకి ఒక 18-20 ఇంచెస్ లైన్ కావాలి అంటే 4,000 రూపీస్ పడుతుంది. సో ఇది మనకి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎమరాల్డ్స్ అని చెప్పొచ్చు. వీటితో మనం ఎలా డిజైన్స్ చేసుకోవచ్చో లేదంటే అండ్ ఈ వీడియోలో నేను ఇంకా ఎలాంటి కలెక్షన్ యాడ్ చేశాను అన్నది మిస్ అవ్వకూడదు అంటే కనుక వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. మిగతా వీడియో అంతా కూడా మ్యూజిక్తో వాచ్ చేయండి.